హిందువులు ఎంతగానో ఆరాధించే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ఇష్యూ జరిగితే అందరూ కూడా సీబీఐ ఇన్వెస్టిగేషన్ ఏంటి అని చెప్తే సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇస్తే ఎక్కడ నిజాలు బయటకు వచ్చి అని చెప్పేసి భయపడి ఆయన సీబీఐ ఇన్వెస్టిగేషన్ వేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు తూతూ మంత్రంగా ఏదో ఒక సిట్ అన్నది వేసి దీన్ని కానిచ్చేద్దాం ఏదో రిపోర్ట్ వస్తుంది రిపోర్టు మనకు అనుకూలంగానే వస్తుంది వాళ్ళు సంతకం పెట్టి మనకిస్తారు ఆ రిపోర్ట్ని బయట పెడదామని చెప్పేసి ఒక కొత్త కుట్ర అన్నది చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిండు హలో ఫ్రెండ్స్ నేను మీరు అహమద్ పాషా వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్ తిరుపతి లడ్డు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్ అనేది వేయడం జరిగింది సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ ఇన్వెస్టిగేషన్ టీమ్ అన్నది ఈ లడ్డు వ్యవహారాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఇందులో నిజాలేమున్నాయన్న అన్న విషయాన్ని బయటపడుతుంది కాకపోతే ఈ ఇన్వెస్టిగేషన్ టీం యొక్క ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ పేరు విని నిజంగా నాకు నవ్వొచ్చింది ఆ పేరు వింటే మీరు కూడా నవ్వుతారు ఏంటి ఆ పేరు అంటే సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈయన ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసరు ఈయన పేరు ము మీరు ముందు కూడా వినుంటారు మొన్న జరిగిన ఎలక్షన్లలో ఈయనని గుంటూరు రేంజ్ ఐజీగా తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్నటువంటి పాలరాజు గారిని తప్పించేసి ఈయనని హఠాత్తుగా తీసుకురావడం జరిగింది ఈయన రాంగానే ఏమంది అంటే మాచర్ల పల్నాడు లాంటి ప్రాంతాలలో ఎలక్షన్లలో గొడవలు జరిగినాయి గొడవలు జరిగి పిన్నెల్లి గారి ఇష్యూ అనేది జరిగింది దానికి ముఖ్య కారణం ఎవరు అంటే ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు అని చెప్పేసి కొంతమంది అంటారు ఇక డైరెక్ట్గా చెప్పాలంటే ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు వచ్చేసి ఈయన చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గర మనిషి అని చెప్పేసి అంటారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్తే ఈయన అట్లనే వింటాడు ఐజీ ర్యాంక్ ఆఫీసర్ అట్లాంటి ఆఫీసర్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఈ సిటీకి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది దీనివల్ల జరిగే పరిణామం ఏంటి అంటే రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఈయన రిపోర్టు ఇస్తాడు అని చెప్పేసి ముందుగానే వైసీపీ అనేది చెప్పేసింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గర మనిషి కాబట్టి ఇక్కడ ఒక విషయం నాకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే లడ్డూ వ్యవహారంలో వైసీపీ టీడీపీ ఏమో వైసీపీ మీద అభండాలు ఇస్తున్నది వైసీపీ లేదు ఇది టీడీపీ చేసిన పని అని చెప్పేసి చెప్తున్నది ఇప్పుడు ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూలో టీడీపీ అనేది ముద్దాయిగా ఉన్నది అంటే టీడీపీ ఈ పని చేసింది అని ఒక వైసీపీ చెప్తుంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ముద్దాయిగా ఉన్నటువంటి టీడీపీని తనకి తానే ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది వేసుకొని తన అధికారులను పెట్టుకొని తనకు అనుకూలంగా రిపోర్ట్ అనేది రాయించుకుంటుంది అని చెప్పేసి ఇప్పుడు వైసీపీ అనేది అభియోగం చేస్తున్నాడు ఇక్కడ మనం జనరల్గా చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిట్ ఏదైతే ఉందో అందులో ముగ్గురు ముఖ్యంగా అధికారులు ఉన్నారు ఆ ముగ్గురు ఎవరు అన్నది మీకు చెప్తా ఇన్ఛార్జ్గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఉన్నారు అది ఆయన కాకుండా గోపీనాథ్ జట్టి గారు ఈయన విశాఖ విశాఖ డిఐజీగా పనిచేస్తున్నారు ఆయన కాకుండా హర్షవర్ధన్ రాజుగారు ఈయన కడపకి ఎస్పీగా పనిచేస్తున్నాడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఆ టీంలో ఇన్ఛార్జ్గా మాత్రం సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఉన్నారు ఇక సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారిని ఎందుకు నియమించవలసి వచ్చింది అంటే ముందుగా వినీత్ బ్రిజ్లాల్ అని చెప్పేసి ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ ఉన్నారు ఆయన నియమిద్దాం అనుకుంటున్నారు అనుకున్నారు కానీ ఆయన చాలా నిజాయితీ గల వ్యక్తి ఆయన ఎవ్వడికి వినడు అట్లాంటి వ్యక్తిని నియమిస్తే రేపు పొద్దున మనకే తలకాయన ఉపయోగం మారే అవకాశం ఉంది కాబట్టి ఆయన నియమించలేదు ఆయన తర్వాత పిహెచ్డి రామకృష్ణ గారిని అనుకున్నారు ఆయన కూడా నిజాయితీ పరుడు ఆయన కూడా కొంచెం కష్టం అన్నది అంటే మనం అనుకున్నట్టుగా ఆయన రిపోర్ట్ చేయడేమో అని చెప్పేసి ఆయనను కూడా నియమించలేదు అని ఆయన తర్వాత రవికృష్ణ గారు ఉన్నారు ఆయన నియమిద్దామంటే ఆయన కూడా మాట వినే వ్యక్తి కాదు కాబట్టి ఫైనల్గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారిని నియమించరు అని చెప్పేసి ఇక్కడ ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఇది వచ్చింది ఇక విషయం ఏంటి అంటే జనరల్గా ఈ సిట్ అన్నది నియమించకూడదు ఏం చేయాలంటే ఈ విషయం సిబిఐకి అప్పగించాలి ఎందుకు అంటే జనరల్గా టీడీపీ మీద కూడా అభియోగం అన్నది ఉన్నది ఈ లడ్డూలో కలిపి టీడీపీ చేసింది అని వైసీపీ అభియోగం అనేది వేస్తున్నది వైసీపీ మీద టీడీపీ వేస్తున్నది ఇట్లాంటి అభియోగాలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే బయట వాళ్ళకి ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ఇవ్వాలి అంటే సిబిఐకి ఇవ్వాలి ఇక్కడ కొన్ని ఉదాహరణలు నేను చెప్పాలి మొదటి ఉదాహరణ ఏంటంటే పరిటాల రవి గారి హత్య కేసులో అప్పట్లో మన జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే అభియోగం మొప్పిడు ఆ హత్యలో జగన్మోహన్ రెడ్డి గారికి చేయుంది అని చెప్పేసి అప్పటికప్పుడు రాజశేఖర్ గారు రాక రాజశేఖర్ రెడ్డి గారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ వేసాడు ఈ విషయం మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ వేసాడు ఆయన కొడుకు అని కూడా ఆలోచించలే నిజాలు బయటికి రావాలి అని చెప్పేసి సిబిఐ ఇన్వెస్టిగేషన్ అనేది వేయడం జరిగింది అదొకటి రెండవ విషయం ఏంటంటే హైదరాబాద్లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అవుటర్ రింగ్ రోడ్ అనేది కడుతుంటే అప్పుడు కొన్ని అభియోగాలు చంద్రబాబు నాయుడే వేసాడు ఏమని అంటే భూములు కొల్లగొడుతున్నారు అది ఇదంటే మీద కూడా రాజశేఖర రెడ్డి గారు అప్పటికప్పుడే ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ అనేది వేసాడు అది రాజశేఖర రెడ్డి గారి క్రెడిబిలిటీ అదే కాకుండా వోక్స్ వ్యాగన్ అని చెప్పేసి ఒక కారు ఉన్నది ఆ కారు కేసులో కూడా మనం చూస్తే దాంట్లో కూడా ఒక అభియోగం ఉన్నది అప్పటి కాంగ్రెస్ పార్టీ మీదికి వస్తే అప్పటికప్పుడు మన రాజశేఖరరెడ్డి గారు దాని మీద కూడా ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ వేసినట్టు అంటే ఎప్పుడెప్పుడు తన మీద అభియోగాలు వచ్చినాయో తన కొడుకు మీద అభియోగాలు వచ్చినాయో సొంత కొడుకు అని కూడా చూడకుండా రాజశేఖర రెడ్డి గారు సిబిఐకి సిఫార్సు చేసినట్టు సీబీఐని వేయడం జరిగింది కేసుల మీద కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఇంత పెద్ద లడ్డు ఇష్యూ అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న హిందువుల హిందువులు ఎంతగానో ఆరాధించే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ఇష్యూ జరిగితే అందరూ కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏంటి అని చెప్తే సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇస్తే ఎక్కడ నిజాలు బయటకు వచ్చి వస్తాయని చెప్పేసి భయపడి ఆయన సీబీఐ ఇన్వెస్టిగేషన్ వేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు తూతూ మంత్రంగా ఏదో ఒక సిట్ అన్నది వేసి దీన్ని కానిచ్చేద్దాం ఏదో రిపోర్ట్ వస్తుంది రిపోర్టు మనకు అనుకూలంగానే వస్తుంది వాళ్ళు సంతకం పెట్టి మనకిస్తారు ఆ రిపోర్ట్ని బయట పెడదామని చెప్పేసి ఒక కొత్త కుట్ర అన్నది చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిండు ఇక్కడ ఎంత దారుణము అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో వైసీపీని బద్నాం చేద్దాము అని చెప్పేసి ఈ లడ్డు అని చెప్పేసి ఒక కొత్త గేమ్ మొదలుపెడితే ఇప్పుడు ఆ లడ్డు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి మెడకే చుట్టుకున్నది అందుకే అంటారు తిరుమల తిరుపతి దేవుడితో దేవస్థానంతో పెట్టుకుంటే వాడికి పుట్టగతులు ఉండవు అంటారు అట్లాంటి దేవస్థానంతో అట్లాంటి దేవుడితోటి పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయనకే అది మెడకి చుట్టుకుంటుంటే ఏం చేయాలని చెప్పేసి ఊపిరాడక ఏం చేసిండు మెల్లగా చంద్రబాబు నాయుడు ఇటు లోకేష్ గారు అటు తప్పుకొని వెనకాల బకరాలాగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ముందర నిలబెట్టారు ముందలు నిలబెట్టగానే ఆ మనిషి ఏం చేస్తాడు అంటే అయే నేనే హీరోని నేనే అసలు సనాతన ధర్మాన్ని మొత్తాన్ని ఎన్ని రోజుల నుంచి మోస్తాను అసలు నేను లేకముందు అసలు హిందూ విధమే లేదు అన్నట్టుగా ఆయన పెద్ద పెద్ద ప్రేలేపనలు డైలాగులు కొట్టి నేనే హిందువులకి నేను ఏది నాయకుడిని అని చెప్పేసి డైలాగులు కొట్టిండు రేపటికి రేపు పొద్దున్న దీని మీద స్పెషల్గా సిఐడి ఇన్వెస్టిగేషన్ అనేది ఒకవేళ ఇప్పుడు ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ కేసు అనేది ఉన్నది మనకు ఆల్రెడీ తెలుసు సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది రేపు పొద్దున సుప్రీంకోర్టు కనుక సీబీఐ ఇన్వెస్టిగేషన్ అనేది సుప్రీంకోర్టు వేస్తే దాంట్లో ఇరుక్కునేది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారే కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు పవన్ కళ్యాణ్కి ఈ విషయం మీద సంబంధమే లేదు చెప్పింది చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ ఏదో నేను హీరోని అని చెప్పేసి సినిమాలలో డైలాగ్ వచ్చి కొట్టిపోయిండు రేపు పొద్దున సిఐ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఒకవేళ సుప్రీంకోర్టు వేస్తే ఒకవేళ టీడీపీకి అనుకూలంగా ఆ రిపోర్ట్ అనేది రాకపోతే అప్పుడు ఇరుక్కునేది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు లోకేష్ గారు ఆయనతో పాటు ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇరుక్కునే అవకాశం ఉన్నది అందుకే ఒకటే విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రజల నమ్మకం ఏదైతే ఉంటుందో ముఖ్యంగా దేవుళ్ళ మీద ఇట్లాంటి ప్రచారాలు చేయకూడదు తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో దాని ప్రతి ప్రతిష్టని తగ్గించడానికి ఇట్లాంటి వ్యవహారాలు చేశారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమో నార్త్లో కొన్ని గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళని ఫేమస్ చేయాలి సౌత్లో ఉన్నటువంటి గుడిని కొంచెం తగ్గించాలని కావాలని కొంతమంది చేస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు నిజంగా దారుణం అండి రాజకీయాలు ఎంత గలీజ్గా అయినాయి అంటే మనుషులు మనుషుల మధ్యలో రాజకీయాలు నేను చూసినా కానీ మనుషులు ఇప్పుడు దేవుళ్ళ మీద రాజకీయాలు చేస్తున్నారు అంటే దీనికంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు తప్పకుండా ఈ వీడియోని మీరు వైరల్ చేయాలి వైరల్ చేయడానికి ఒకటే దారి ఇప్పటికిప్పుడే కింద ఉన్నటువంటి లైక్ బటన్ ప్రెస్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో యొక్క లింక్ని వాట్సాప్ ద్వారా పంపించండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్